బీఈఎంఎల్ రిక్రూట్మెంట్ 2024. సో బీఈఎంఎల్లో గ్రూప్ సి వేకెన్సీ రిక్రూట్మెంట్ అండి. సో దిస్ వీడియోస్ క్యాటగరైజ్డ్ యాజ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఇక్కడ బీఈఎంఎల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఐటీఐ ట్రైనింగ్, ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి ఐటీఐ ట్రైనింగ్కి 7 వేకెన్సీ ఉన్నాయి. సో ఇన్ ఫిటర్ స్ట్రీమ్లో 7 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ ఎస్సీ క్యాటగిరీ and 2 for OBC, 1 for EWS and 3 for unreserved category. అండ్ ఐటీఐ ట్యూనర్ వేకెన్సీస్, ఐటీఐ వచ్చేసి ట్యూనర్ స్ట్రీమ్లో 11 వేకెన్సీ ఉన్నాయి, ఎస్సీ 2, 1 ఫర్ ఎస్టీ, 3 ఫర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీ ఉన్నాయి. ఐటీఐ స్ట్రీమ్లో మెకానిక్స్ స్ట్రీమ్లో వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో 2 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఎస్టీ, ఓబీసీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ స్ట్రీమ్లో ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ 8 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో 4 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఎస్టీ, ఓబీసీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ స్ట్రీమ్లో ట్రైనింగ్కి వెల్డర్ స్ట్రీమ్లో టోటల్గా 18 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 3, ఎస్టీ 1. ఆఫీస్ అసిస్టెంట్కి వేకెన్సీ వచ్చేసి 46 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 19 వేకెన్సీ ఉన్నాయి, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 5 వేకెన్సీ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఐటీఐ ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనింగ్ వేకెన్సీస్ అండి. సో ఈ పర్టికులర్ ఆఫీస్ ఐటీఐ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఐటీఐ ట్రైనింగ్ 54 వేకెన్సీ ఉన్నాయి, దీంట్లో కాల్స్ అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేషన్, ఇంకా నాక్ ఎన్ఏసీ, సో నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేషన్ 3 ఇయర్స్ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అప్రైజ్ క్రైటీరియా 32 ఇయర్స్, ఓబీసీ క్యాటగిరీకి అయితే 35 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీకి అయితే 37 ఇయర్స్ అండి. సో ఇక్కడ మీ రోల్ ఆఫ్ ది జాబ్ వచ్చేసి మీరు రెస్పాన్సిబుల్ ఫర్ ద టాస్క్ కంప్లీటింగ్, ఇంకా అసైన్ టాస్క్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత ఇండక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఐటీఐ ట్రైనింగ్కి మీకు ఫస్ట్ క్లాస్ ఆ పర్టికులర్ ఐటీఐ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉండి అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్, టోటల్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉండాలి అండ్ డిప్లొమా ఇన్ సెక్రటరీయల్ ప్రాక్టీస్ విత్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఒకవేళ మీకు ఇంకా 6 మంత్స్ ఆఫ్ అప్రూవ్డ్ కోర్స్ ఉండాలి, అది కూడా టైపింగ్ ఇంకా స్కిల్ డిజైరబుల్, ఇది డిజైరబుల్ అంటే మ్యాండేటరీ కాదు. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ క్యాటగిరీ. ఒకవేళ ఓబీసీ క్యాటగిరీ అయితే 35 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అయితే 37 ఇయర్స్. సో ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ 46 వేకెన్సీ ఉన్నాయి, దీంట్లో మీరు ఆపరేషన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, ఇంకా అదర్ ఫంక్షన్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ థింగ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ద ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ వుడ్ ఇంక్లూడ్ ఆఫీసెస్ అండ్ కార్పొరేట్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్, పర్చేస్, స్టోర్, హెచ్ఆర్, ఈ పర్టికులర్ ఏరియాస్లో మిమ్మల్ని ఆఫీస్ అసిస్టెంట్గా ఇండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ట్రైనింగ్. సో ఇక్కడ ఎనీ లొకేషన్ ఆఫ్ బీఈఎంఎల్లో మీకు ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది ఏజ్ క్రైటీరియాలో ఇంతకుముందు చూసినట్టుగా. సో ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్, సారీ, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఫస్ట్గా ట్రైనింగ్ ఉంటుంది, ఇండక్షన్ ఉంటుంది. సో ఇన్కమెంట్ షెల్ బీ, సో ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ జాబ్లోకి ఇండక్షన్ చేయడం జరుగుతుంది. పే స్కేల్ వచ్చి 16,900 నుంచి 60,500 వరకు ఉంటుంది. సో అరౌండ్ 20,000 పర్ మంత్ ఉంటుంది, ప్లస్ ఇంకా అలవెన్సెస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే సో అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ త్రూ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఆర్ ట్రేడ్ టెస్ట్, సో ఐటీఐ ట్రేడ్ వరకు అయితే. అండ్ ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఈ పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ మాత్రం విల్ బి హెల్డ్ ఓన్లీ బెంగళూరులో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 4 సెప్టెంబర్ 2024. సో ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి beemlindia.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4 సెప్టెంబర్ 2024. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్షీట్ అండ్ 12th క్లాస్ మార్క్షీట్, డిగ్రీ, ఐటీఐ సర్టిఫికేషన్,
నాక్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేషన్ ఉండాలి అండ్ ఆల్ మార్క్స్, ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్, ఇంకా డీటెయిల్ రెస్యూమే కూడా ఉండాలి. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ టు అప్లై సెప్టెంబర్లో ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 4 సెప్టెంబర్ 2024. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ పేరు ఇచ్చి ఉండండి. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.